మనం వాటర్లో రంగోలీ తయారు చేద్దాం. దానికి కావాల్సింది ఏంటంటే ఒక ప్లేట్ కావాలి. మీ దగ్గర మీకు రంగోలీ వేయడం వస్తే ముగ్గు దీంట్లోనే వేసేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటాయి అమ్ముతూ ఉంటారు బజార్లో, ఇలాంటి ప్లేట్లు తీసుకుని రావచ్చు అనమాట. ఇది అందుకోసం ఇవి తీసుకున్నాను. తర్వాత సారీ కవర్స్ ఉంటాయి కదా, సారీ కవర్ ఉంటుంది, ఆ కవర్ని మీరు చిన్న చిన్న ముక్కలు చేసుకోండి, ఇలా చిన్న పీస్ చేసుకోండి. ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి త్రిభుజాకారంలో ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తే రౌండ్ షేప్ వస్తుంది. రౌండ్ షేపు మీరు కట్ చేసుకోండి, దీని షేప్ రాదు. అది మనం ఇలా చేస్తే ఈ షేప్ వస్తుంది. ఈ ముక్క పడేయచ్చు. దీన్ని ఈ కోసం కొంచెం ఈ త్రిభుజంలో కొంచెం చిన్న ముక్క కట్ చేయండి అంతే. దేనికంటే ఇది ఫ్లోటింగ్ క్యాండిల్ తయారు చేసుకుందాం దానికోసం. ఈ ఒత్తిని దీంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట, ఇలా ఇలా పెట్టుకోవడానికి. అందుకోసం ఇలా తయారు చేసి పెట్టుకోండి. ఇది ఇలా ఇలా పెట్టుకుంటాం, అందుకోసం ఇలా తయారు చేశాను. ఈ కవర్ కూడా మనకు నీళ్ళల్లో వేస్తే కనపడదు కదా, అది నీళ్ళల్లో నూనె వేసి తేలుతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట, అందుకోసం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ గిన్నెకి కొబ్బరి నూనె తీసుకోండి, కొంచెం రాయండి. ఓకేనా, రాసేసాం. తర్వాత మీరు ఏ ముగ్గు వేయాలనుకుంటున్నారు ఆ ముగ్గుని పెట్టుకోండి. దీపావళి కాబట్టి నేను దీపం ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను, అందుకోసం ఇది పెట్టాను. ఇంకో ప్రోడక్ట్ చెప్పడం మర్చిపోయాను, ఇదో ముగ్గు కూడా తీసుకోవాలి. కలర్ ముగ్గు అయినా పర్లేదు, వైట్ ముగ్గు అయినా పర్లేదు. మీ ఇంట్లో పసుపు కుంకాలు ఉంటాయి కదా, అవి ఏవి లేకపోతే పసుపు కుంకాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత దీని మీద వేసి స్ప్రెడ్ చేద్దాం. వేసేసాం, తర్వాత ఇది తీసేద్దాం. ముగ్గు పడింది కదా, ఒక పేపర్ పెట్టుకోండి, పేపర్ అయినా కవర్ అయినా ఏదైనా మీ ఇష్టం. అంటే దీంట్లో ఏమైనా ఉండిపోతే అది కిందకి దులిపేద్దాం అలా. ఇప్పుడు ఇది ఉండిపోయింది కదా, దీంట్లో వాటర్ పోద్దాం. ఒక సైడ్ నుంచి పోయండి, ఇలా మీకు కావాల్సిన నీళ్ళంతా పోసుకోండి. ఇలా పోసుకున్నాం కదా, ఇప్పుడు ముక్కు కూడా చూసారా కదలటం లేదు, ముగ్గు కూడా చెరగదు. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉంటుంది ముగ్గు. ఇప్పుడు దీంట్లో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ మీ ఇష్టం, ఏ నూనె అయినా వేసుకోవచ్చు దీంట్లో. ఆ నూనె కొంచెం వేయండి, నీళ్ళల్లో నూనె కరగదు, పైకి తేలుతుంది. అందుకోసం మీ ఇష్టం ఎంత నూనె వేసుకుంటే, మీకు ఒత్తులు ఎంతసేపు కావాలి అంటే అంతసేపు నూనె వేసుకోండి. మీరు ఎక్కడెక్కడ పెడదాం అనుకుంటున్నారో ఒత్తులు అక్కడ కూడా నూనె వేసుకోండి లేకపోతే. తర్వాత మనం ఇలా తయారు చేసుకున్న ఒత్తు ఉంది కదా, దీన్ని మీద ఒత్తు మీద పెట్టండి, నూనెలో వేయండి. నేను 3 ఒత్తులు వేసాను, దీన్ని వెలిగిద్దాం. ఇప్పుడు కొంచెం నూనె ఇదయ్యేదాకా, పైకి నూనె వచ్చేదాకా కొంచెం ఉండనిద్దాం, లేకపోతే మీరే నూనె దీని మీద ఒత్తి మీద వేయండి, అప్పుడు మనకి అంటుకుంటుంది అన్నమాట. ఒత్తిని వెలిగిద్దాం. ఇంకా నూనె పైకి రాలేదు, అందుకే నూనె వేస్తున్నాను నేను. ఇప్పుడు అగ్గి పెడతాం, ఒత్తుల్ని వెలిగించండి.
ఇట్లా దీపాలు చాలాసేపు వెలుగుతాయి అన్నమాట మీకు. ఆ నూనె అయిపోయిన నీటిలో నూనె అయిపోయిన వరకు వెలుగు.